రాజకీయాల్లో ఓడిపోతానన్న రాజకీయం ఎవరు చేయరు, గెలుస్తానన్న రాజకీయమే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఒకసారి గెలిచిన వాళ్ళు మరీ గెలవాలనుకుంటారు, రెండుసార్లు గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలవాలనుకుంటారు, చివరికి ఎప్పుడు గెలుపు అంటే ఏంటో తెలియని, డిపాజిట్ అంటే ఏంటో తెలియని కేఏ పాలు కూడా గెలవాలని కోరుకుంటారు. కాబట్టి గెలుపు అనేటువంటి గుర్రం ఆల్రెడీ ఎక్కున్న జగన్మోహన్ రెడ్డికి ఆ గుర్రం దిగాలనుకోవట్లేదు, ఆ గుర్రం మీదనే సాగాలనుకుంటున్నారు. దానికి అనుగుణంగా ఆ గుర్రానికి అడ్డొచ్చే వాటిని తొలగించాలనుకుంటారు. అందులో భాగంగానే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈవెన్ విజయసాయిరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్కి చేస్తున్న ట్వీట్లు కూడా కలిసి వెళ్ళి నువ్వేం సాధిస్తావు, బానిస బ్రతుకులు ఎందుకు లాంటి రెచ్చగొడుతున్నారు. అంటే వాళ్ళు కలిసి వెళ్తే కష్టం అన్నటువంటి భయం ఆయనలో ఉంది, విజయసాయిరెడ్డిలోనే కాదు జగన్మోహన్ రెడ్డిలో కూడా ఉంది. అయితే అలాగని చేతులు ఎత్తేసి కూర్చుంటారు, వాళ్ళు కలిసి వెళ్ళిపోయారు కాబట్టి నేను అయిపోయానని కూర్చోరు, నెక్స్ట్ స్టెప్కి రెడీ అవుతారు. అదే పవన్ అటు వెళ్తే కాపుల్లో ఎక్కువ ఓట్లు అటు వెళ్ళేటట్టయితే బీసీల ఓట్లు ఇటు చీల్చుకునే ప్రయత్నాడు, లేదు కాపుల్లోనే ఈయనకి మినిమం సీట్లు ఇవ్వకపోతే, అంటే ఒక 50 అన్నా సీట్లు ఇవ్వకపోతే అదిగో పవన్ కళ్యాణ్ బానిసగా మారిపోయాడు అంటూ ప్రచారం మరింత డీప్గా తీసుకెళ్ళడం, ఈ రెండు ఎత్తుగడల మీదన తన భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. అలాగే సంక్షేమ పథకాలు అన్నటువంటిది హామీ నెరవేర్చిన వాడిగా మళ్ళీ మరిన్ని హామీలు ఇచ్చేవాడిగా జనంలోకి వెళ్ళడం ద్వారా ఎవరైతే ఈ కుల రాజకీయం వర్గ రాజకీయంతో సంబంధం లేకుండా సంక్షేమ రాజకీయం కోరేటువంటి పేద ప్రజలని పాయింట్ ఆఫ్ వ్యూగా తీసుకుని ఇక్కడ ముందుకు సాగుతున్నటువంటి జగన్ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నటువంటిది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.